కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో రాజకీయ నాయకులు చాలా జాగృతగా ఉండాలి. ఏ మాత్రం అజాగృతగా ఉన్న ఒక పెను ప్రమాదానికి గురి కావాల్సి ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం తాజాగా నారా లోకేష్ గారికి త్రుటిలో తప్పిన ఒక ప్రమాదం అంటున్నారు ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ విషయం జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఒక పక్క పండగ పూట ఓకే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్ గారు అని చెప్పి అందరూ చెప్పి అనుకుంటున్నారు. చాలా యాక్టివ్గా ఉన్నారు, మారిపోయారు లోకేష్ గారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పర్యటన చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుల్లో ఒక ఇది ఉంటుంది, ఒక మార్క్ కోసం రైతుల దొరకగానే ఒక ట్రాక్టర్ ఎక్కి డ్రైవ్ చేసేస్తూ ఉంటారు. ఏదైనా హోటల్కి వెళ్తే కనుక అక్కడ ఇడ్లీలో దోశలో వేసేస్తూ ఉంటారు పెనంలో, లేదంటే ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్తే టీ పెట్టి అక్కడ అందరికి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అదొక మార్క్ అనమాట. ఆ మార్క్ రాజకీయం అనేది అందరూ చేస్తారు, ఒకరనేది ఏముంది, దానికి ఎవరు మినహాయింపు కాదు. సో అయితే అది ఎన్నికల ప్రచారాల సమయంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఎన్నికలు సాధారణ ఎన్నికలు వచ్చే ముందు. కాకపోతే ఇప్పుడు నారా లోకేష్ గారు వెరైటీగా తన మార్క్ చేసుకోవడానికి ఏంటి ఈ మధ్యన ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడం, ఏదో కార్యక్రమాలు ఉండవు, మగ్గం వేసి చేనేత కార్మికులు ఉంటే అక్కడికి వెళ్ళి మగ్గం వేసేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం, చాలా ఉంటాయి. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తేసుకుంటూ ఉంటారు, వాళ్ళని ముద్దాడేస్తూ ఉంటారు, ఎప్పుడూ లేనిది చాలా చేసేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. మరి అదంతా నిజంగా చేస్తారో, ప్రేముణ్ణి చేస్తారో, లేదంటే ఏంటో తెలియదు, చెప్పులు కుట్టేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చేసేస్తూ ఉంటారు. అయితే తాజాగా నారా లోకేష్ గారు ట్రాక్టర్ ఎక్కి డ్రైవింగ్ చేయడం, అక్కడ అనుకోకుండా ఆ ట్రాక్టరు ఒక కాలువ దగ్గరికి వెళ్ళేసరికి ప్రకాశం జిల్లా ఆకివీడు ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో నారా లోకేష్ గారు డ్రైవ్ చేస్తున్న ట్రాక్టర్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఆయన నడుపుతుండగా ఒక కాలువ వైపుకి ఒరిగిపోయిందంట. ఎందుకంటే బెంజ్ కార్లును లేదంటే ఇంకోటి కార్లు డ్రైవ్ చేయడం వేరు, ట్రాక్టర్ డ్రైవింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, చాలా కఠినంగా కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కూడా డ్రైవ్ చేయాలి. మరి నారా లోకేష్ గారికి అలవాటు ఉందో లేదో మొత్తం మీద అయితే ఇమీడియట్గా, నారా లోకేష్ గారు ఏమి సాధారణ వ్యక్తి కాదు కాబట్టి చుట్టూ శ్రేణులు, తెలుగు తమ్ముళ్ళు, కార్యకర్తలు అందరూ ఉంటారు. అలాగే నిమ్మల రామానాయుడు గారు కూడా పక్కనే ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారితో కలిసి మంతెన్ రామరాజుతో కలిసి ట్రాక్టర్ మీద వెళ్ళారంట వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే ఒక పక్కకి ఒరిగిపోయింది, ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్రమత్తమై వెంటనే ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే ఇమీడియట్గా కాపాడారు. ఒకవేళ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెను ప్రమాదమే జరిగి ఉండేది అనేది. సో ఇప్పుడు ఈ అంశం ఎప్పుడైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో దీని మీద నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లోకేష్ గారు మరీ యాక్టివ్ రోల్ అయిపోయి, మరీ యాక్టివ్ అయిపోయి ట్రాక్టర్ ఎక్కేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి కూడా ఆయన యోగక్షేమాలు కోరుతున్న వాళ్ళు ఉన్నారు, ఆయన మీద సెటైర్లు వేస్తున్నవారు ఉన్నారు. మొత్తానికి నారా లోకేష్ గారికి అయితే ఏం కాలేదు, ఒక భారీ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు, అందరూ అక్కడ అప్రమత్తంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.